తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి ఈ వారం చాలా అనుకూలమైనటువంటి గ్రాహగతలు గోచరిస్తూ ఉన్నాయి మరి ముఖ్యంగా లాభస్థానంలో రవి బుధ గ్రహాలు అనుకూలించడం గురుబలం ఉండడం అలాగే చంద్రుడు పూర్తి స్థాయిలో అనుకూలిస్తూ ఉండడం వల్ల దాదాపుగా నాలుగు గ్రహాలు లేదా నాలుగు నుండి ఐదు గ్రహాలు ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి కొంత శుభ ఫలితాలని మనం ఆశించవచ్చు మరీ ముఖ్యంగా చంద్రబలం ఈ వారంలో ప్రధానంగా ఈ రాశి వారికి ఉన్నది చంద్రుడు చాలా అనుకూలంగా ఉన్నారు కాబట్టి మానసిక ప్రశాంతత చాలా ఎక్కువగా ఉంటుంది సొంత బంధువులతోటి కానీ సొంత మిత్రులతోటి కానీ ఆత్మీయులతోటి కానీ కాలక్షేపం చేయడం చిన్ననాటి మిత్రులను కలుసుకుంటూ ఉండడం లేదా మీకు ఉండేటువంటి కష్ట నష్టాలని మన తోబుట్టువులతోటో లేదా మన బంధువులతోటో పంచుకుంటూ ఉండడం వల్ల ఒక రకమైనటువంటి మానసిక ప్రశాంతత ఏర్పడుతూ ఉంటుంది దాంపత్య జీవనంలో ఉండేటువంటి సమస్యలు తగ్గుముఖం పట్టడం అలాగే చాలా కాలం తర్వాత మన సొంత ప్రాంతాలకి వెళుతూ ఉండడం సొంత బంధువులను కలుసుకుంటూ ఉండడం కూడా ఒకంత మానసికమైనటువంటి ప్రశాంతతకి కారణమవుతూ ఉంటుంది వృత్తి ఉద్యోగాల పరంగా ఇది మంచి సమయంగా మనం చెప్పుకోవచ్చును మీ శ్రమకి తగినటువంటి ప్రతిఫలం రావడానికి ఉద్యోగ మార్పుకి ఉద్యోగంలో ప్రమోషన్లకి కూడా ఈ గ్రహస్థితి చాలా వరకు ఉపయుక్తంగా ఉంటుంది వ్యాపారస్తులకి కూడా ఇది చాలా కలిసి వచ్చేటువంటి గ్రహస్థితి మరీ ముఖ్యంగా ఆర్థికంగా ఈ గ్రహస్థితి ఒక మెట్టు పైకి ఎక్కిస్తూ ఉంటుంది ఆగిపోయినటువంటి శుభ కార్యక్రమాలని మరలా తిరిగి ప్రారంభిస్తారు దైవిక కార్యక్రమాలు అలాగే ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం తీర్థయాత్రలు పుణ్యనదీ స్నానాలు లేదా సముద్ర స్నానాలు తీర్థయాత్రలు చేయడం ఇటువంటి వాటికి ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు చాలా కాలం తర్వాత వాతావరణ మార్పు జీవించేటువంటి వాతావరణ మార్పు మానసికమైనటువంటి ప్రశాంతతకి కారణమవుతూ ఉంటుంది విద్యార్థిని విద్యార్థులకి కూడా ఈ గ్రహస్థితి చాలా వరకు కలిసి వస్తుంది ఈ రాశికి చెందినటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి ఉండేటువంటి సమస్యలు తగ్గుతాయి వారి ఆరోగ్యం బాగుంటుంది ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు ముఖ్యంగా లాభపడ్డానికి ఆర్థికంగా కొంత ముందడుగు వేయడానికి కూడా ఈ గ్రహస్థితి చాలా ఉపయుక్తంగా ఉంటుంది ఈ ఈ వారం తర్వాత నుండి మారేటువంటి ప్రతి గ్రహము కొంత ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నప్పటికీ కూడా ఈ వారంలో మరీ ముఖ్యంగా శనేశ్వరుడు జన్మరాశిలో సంచారం చేయడానికి ముందు ఉన్నటువంటి వారం కాబట్టి ఈ వారంలో కొంత శుభ ఫలితాలను మనం చూడొచ్చు అయితే ఈ వారంలో కూడా కొంత ఖర్చులు కనబడుతున్నాయి మన వ్యసనాలకి జూదానికి లేదా కొన్ని రకాలైనటువంటి వస్తువులు కొనడానికి లగ్జరీ వస్తువులు ఎలక్ట్రానిక్ గూడ్స్ కొనడానికి కూడా ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఆదాయానికి మాత్రం ఏ విధమైనటువంటి లోటు ఉండదు ఈ వారం ప్రధానంగా కుంభరాశి వారు ఆరాధించవలసినటువంటి దైవం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ వారం కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారం చాలా వరకు చాలా వరకు కలిసి వస్తుంది అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి వర్ణం ఎరుపు రంగుగా మనం చెప్పుకోవచ్చు అలాగే ఆకుపచ్చ కూడా కలిసి వస్తుంది పసుపు రంగు కూడా చాలా బాగుంటుంది అలాగే ఈ వారంలో అదృష్ట సంఖ్య ఎనిమిదిగా మనం చెప్పుకోవచ్చు